బ్రేకింగ్ న్యూస్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కు చేరుకున్నారు పోలీసులు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. తక్షణమే అరెస్ట్ చేయాలి అని డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. బృందాలుగా విడిపోయి పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలింగ్ రోజు పిన్నెల్లి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఆయన అనుచరులతో పాటు వచ్చారు. అక్కడ ఒక పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఈవీఎంను తీసి నేలనేసి కొట్టి ఆయన ధ్వంసం చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మాచర్లలో పోలింగ్ రోజు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఒకరికొకరు కొట్టుకున్నారు, రాళ్ళు విసురుకున్నారు, బైకులు తగలబెట్టుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చారు, ఈవీఎంను తీసి నేలనేసి కొట్టారు. మళ్ళీ ఇంకొకసారి ఈవీఎంని దూరంగా విసిరేశారు. ఒక టీడీపీ ఏజెంట్ లుంగి కట్టుకున్న వ్యక్తి అడ్డుకోవడానికి వెళ్ళారు, ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడ అల్లర్లకు కారణం టీడీపీ నేతలే అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈలోపు సోషల్ మీడియాలోను కొన్ని మీడియాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అల్లర్ల నేపథ్యంలో ఆయన అరెస్టుల భయంతో వెళ్ళిపోయారు, కనిపించడం లేదు అంటూ కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ పిన్నెల్లి నేను ఎక్కడికి పారిపోలేదు అంటూ కూడా పిన్నెల్లి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, పోలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆయన ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో ఈసీ చాలా సీరియస్ అయింది. ఈసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమని ముఖేష్ కుమార్ మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బృందాలుగా ఇప్పుడు పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కు పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు, మాచర్లలో అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు దూరంగా ఉండాలి నియోజకవర్గానికని చెప్పడంతో నేను హైదరాబాద్కు వచ్చాను అని పిన్నెల్లి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సీసీ కెమెరా దృశ్యాలు బయటకు రావడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు, రామారావుతో మాట్లాడదాం. రామారావు, పోలింగ్ కేంద్రంలో ఆ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు అల్లర్ల కారణం టీడీపీ నాయకులను చెప్తూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి, అరెస్ట్ చేసే అవకాశం ఉందా అండి? పిన్నెల్లి ఎక్కడున్నారు ఇప్పుడు? రోహిత్, ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో రెండచింతల మండలం పాలవాయి గేట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పాలవాయి గేట్ లోని పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వీడియోలు ఏదైతే అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా, ఎందుకంటే మాచల్ నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించి పూర్తిగా అన్ని పోలింగ్ బూత్లలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఏదైతే పోలింగ్ ను పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. సో వెబ్ కెమెరాలో ఈ విజువల్స్ అన్ని రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆల్రెడీ 4 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి, మళ్ళీ 5వ సారి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేయడంతో ఈసీ సీరియస్ అయింది. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు కూడా నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సో ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఈసీ డీజీపీకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు కూడా హైదరాబాద్ చేరుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం కొన్ని బృందాలు రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారనే దాని మీదనే విచారణ చేస్తున్నారు. పిన్నెల్లి ఆచూకీ దొరకగానే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా మాచర్ల ఇష్యూ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినప్పటికీ కూడా పల్నాడు జిల్లాలోని మాచర్ల, నార్త్రావుపేట, సో ఈ రెండు చోట్ల తీవ్రమైన విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేయడం కావచ్చు, టీడీపీ వర్గీయుల మీద దాడులు, కార్లు తగలబెట్టడం, టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయటం, సో వరుస వెంబడి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్ అయింది. దీని మీద ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసుల తీరు మీద కూడా ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన 4 సార్లు అంటే ఇప్పుడు వీడియో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? జిల్లా ఎస్పీ ఏం చెప్తున్నారు? నిజానికి పోలింగ్ కి కొన్ని రోజుల ముందే జిల్లా ఎస్పీని కూడా అక్కడ మార్చారు. పిన్నెలు కూడా చెప్తున్నారు అక్కడ కావాలని సీఐని మార్చారని అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ దృశ్యాలు బయటకు రావడంతో ఇప్పుడు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
రోహిత్, ఈసీ సీరియస్ అయిన నేపథ్యంలో పోలీసు శాఖకి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పిన్నెల్ని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. అలాగనే నిన్న చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీ, ఎందుకంటే గతంలో బిందు మాధవ్ ఉన్నారు, ఆయన వచ్చినప్పటికీ కూడా అక్కడ రవిశంకర్ ని సస్పెండ్ చేసేసి రవిశంకర్ రెడ్డిని బిందు మాధవ్ ను పెట్టడం జరిగింది. ఆయన మీద కూడా పిన్నెల్లి ఆరోపణలు చేశారు. ఏదైతే బిందు మాధవ్ తో పాటు పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని చెప్పడం జరిగింది. దాడులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసి చేశారని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వీడియో వెలుగులోకి రావడంతో క్లియర్ గా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు, ఆయన చెప్పినటువంటి అవాస్తవాలు అనేది అయితే మాత్రం క్లియర్ గా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నిన్న ఏదైతే కొత్తగా ఎస్పీగా వచ్చినటువంటి మల్లికా గారు కూడా మాచర్లో పర్యటించడం జరిగింది. ఏదైతే పోలింగ్ రోజు కావచ్చు, పోలింగ్ తర్వాత కానీ జరిగినటువంటి ఘటనలో ఎవరిని వదిలిపెట్టేది లేదు. పోలీస్ శాఖ ఎవరి ఒత్తిడికి లొంగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని నిన్న మాచర్లోనే మల్లికా గారికి ఎస్పీ మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీడియో బయటికి రావటం, అలాగనే మాచర్ల ప్రజెంట్ 144 సెక్షన్ అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ తలెత్తే నేపథ్యంలో సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసీ ఆదేశాలు డీజీపీకి ఇవ్వడంతో డీజీపీ డైరెక్షన్ లోనే పోలీస్ బృందాలు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను ఎక్కడికి వెళ్ళలేదు, అజ్ఞాతంలో నేను తాను ట్రీట్మెంట్ కోసం వచ్చాను, అలాగనే 2 గంటల్లో తాను కావాలనుకుంటే మాచర్లు వస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కు పోలీస్ బృందాలు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే డీజీపీ నుంచి కూడా క్లియర్ గా డైరెక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈసీ సీరియస్ అవటం, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో మాత్రం స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్ళలో నిందితులను గుర్తించాలి, అరెస్ట్ చేయాలని క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తూ ఆ క్లియర్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్ ను అడ్డుకోవడానికి వచ్చారు, ఆయన బెదిరించడం జరిగింది. ఆ తర్వాత కూడా అతని మీద దాడి కూడా జరిగిన నేపథ్యం, అలాగనే కారంపూడి ఘటన. సో వీటన్నిటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు ఏమంటున్నారు, జిల్లాలో వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఇప్పుడు వచ్చే బయటకు వచ్చిన ఈ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో? సో ఖచ్చితంగా, ఎందుకంటే సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో వైసీపీ నేతలు కూడా ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే అంబటి రాంబాబు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అలాగనే కాసు మహేష్ రెడ్డి, ఇలాగ అందరూ కూడా వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒకటే చెప్తున్నారు, పోలీసులు టీడీపీ కుమ్మక్కయ్యారు, పోలీసులు టీడీపీ వాళ్ళకి సహకరించారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో గొడవలు జరిగాయి. అయితే అటు ఇటు రెండు పక్కల గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు సీసీ ఫుటేజ్ అనేది బయటకు రావడంతో ఇక ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఇప్పటి వరకు దీని మీద రియాక్ట్ కాలేదు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మొదటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు చేస్తున్నారు, అతను వాళ్ళ సోదరుడు అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందే తాము ఈసీకి కూడా కంప్లైంట్ చేశాం, ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, అదనపు పోలీస్ బలగాలు కూడా మోహరించాలి, అలాగనే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో వాటి మీద కూడా ఫిర్యాదు చేశాం. పోలీసులు స్పందించలేదు, పోలీసులు స్పందించకపోవటం వల్లే మరి ఎందుకు రామారావు అంటే ఆ రోజు అసలు పోలింగ్ బూత్ దగ్గర ఏం జరిగింది, అక్కడ పోలింగ్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఖచ్చితంగా భద్రతా బలగాలు ఉంటాయి ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతం కాబట్టి బయట పోలీసు బలగాలు కూడా భారీగానే ఉంటారు. కానీ ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఎలక్షన్ పోలింగ్ జరిగి, ఇప్పుడు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ 10 రోజులు ఏం జరిగింది, ఈ 10 రోజులు ఎటువంటి విచారణ చేశారు, ఆ రోజు ఈవీఎంను పగలగొట్టింది ఎవరు అన్న దానిపైన కనీసం విచారణ చేయలేదా? రోహిత్, ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఈవీఎం ధ్వంసం చేసిన విషయంలో మాత్రం పూర్తిగా అధికారులు పోలీసుల నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అతను 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి, అభ్యర్థి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి రావటం, అలాగనే ఈవీఎం ధ్వంసం చేసినప్పటికీ కూడా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావటం జరిగింది, అక్కడ విష్ చేయటం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు కావచ్చు, పోలీసులు కానీ చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని ఫిర్యాదు, కేసు నమోదు కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ వాస్తవాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారనేది అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈసీ సీరియస్ అవటంతో డీజీపీ డైరెక్షన్స్ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట అయితే గుర్తు తెలియని వ్యక్తులు
ఈవీఎం ధ్వంసం చేశారని చెప్పడం జరిగింది. ఆ తర్వాతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఏదైతే ఈసీ సీరియస్ అవ్వటం, డీజీపీ డైరెక్షన్స్ ఇవ్వడంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆ రోజు చూసుకున్నట్లయితే పోలింగ్ రోజు అక్కడ సుమారు గంట పాటు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. సో అక్కడ పోలింగ్ అయితే మాత్రం ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామం అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం వాళ్లే ఓట్లు వేస్తున్నారు, వేరే వాళ్ళు ఓట్లు వేయట్లేదని ఆయనే క్లియర్ గా ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్లే తన మీద దాడికి ప్రయత్నించారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇప్పుడు జరిగినటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్స్ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాతనే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకు మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తుంది. రోహిత్ రైట్ రామారావు, మాచర్లలో ఒక పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేశారు, దీనిపై కేసు నమోదైంది. ఈ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈసీ సీరియస్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బృందాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో పిన్నెల్లి రామకృష్ణ వెళ్ళి ఆయన ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఒకసారి ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.